హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి జేఈకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్సి లెవెల్ 1 సంబంధించినటువంటి జనరల్ సైన్స్ ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. దాదాపుగా 100కు పైగా క్వశ్చన్స్ అయితే ఇందులో ఉండడం జరిగింది. ఓన్లీ ఫిజిక్స్ బేస్ పైన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వితిన్ 1 or 2 weeks ఫిజిక్స్ సంబంధించినటువంటి దాదాపుగా 250కి పైగా బిట్స్ తోటి నేను మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అయితే నేను మీకు థియరీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలని ఫస్టే డిసైడ్ అయినప్పటికీ మనకు జేఈ అనేది దాదాపు దగ్గరికి రావడం జరిగింది. సో వితిన్ 1 or 2 months మనకు జేఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మేబీ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ అయితే కన్ఫామ్గా జరగడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రిపరేషన్కి ఎలాంటి ఇబ్బంది కాకూడదని ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం డైరెక్ట్గా ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ తెలుగు మీడియం వాళ్ళ కోసం మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఆ యొక్క బిట్స్ని లిజన్ చేయడం ద్వారా మీకు కంటెంట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన లోకల్ లాంగ్వేజ్ అనేది ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ మన ఛానల్లో ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళని డిసప్పాయింట్మెంట్ చేయకూడదు. అదేవిధంగా వాళ్ళకు కూడా మార్కులు రావాలి కాబట్టి వాళ్ళ కోసం మేజర్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కెమిస్ట్రీ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ఆ తర్వాత లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రొవైడ్ చేస్తాను. మీరు కొంచెం సంయమనం పాటించడం మంచిది. సో దాదాపుగా 100 పైగా ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో పేజ్ నెంబర్ 1 ఇది, అండ్ ఇది పేజ్ నెంబర్ 2. అండ్ మనకి ఎక్కువగా ఇలాంటి డైమెన్షన్ సంబంధించినవి ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ ఇది ఆల్రెడీ ప్రీవియస్గా 3 times రావడం జరిగింది. 17th క్వశ్చన్ మాత్రం మనకు ఆల్రెడీ రీసెంట్గా జరిగినటువంటి ఏల్పి టెక్నీషియన్లో కూడా ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి మీరు ఫిజిక్స్ సంబంధించి మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేసినటువంటి 100 questions గ్యారంటీ ఒక క్వశ్చన్ మాత్రం పక్కా రావడం జరుగుతుంది. మీ లక్ బాగుంటే 3 to 4 questions కూడా ఇందులోంచి రావచ్చు. ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి మనం మోడల్ క్వశ్చన్స్ అయితే ఇంకా డిస్కస్ చేసుకోవట్లేము. మోడల్ క్వశ్చన్స్ కూడా నేను మీకు త్వరలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు అన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వీటిలోంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం దాదాపుగా 40 to 50 minutes పడుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ మినిమం 30 seconds తీసుకున్నా కూడా మనకు 50 to 60 minutes అయితే టైం పడుతుంది. కాబట్టి మీరైతే ఫస్ట్ ప్రిపేర్ కండి. నేను ఎగ్జామ్కి కరెక్ట్ 1 month ముందు నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క డేటా అంతా కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ ఐదర్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, బట్ మీరు మాత్రం ప్రిపేర్ అవ్వడం ఎందుకైనా మంచిది కాబట్టి మీరైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ యొక్క ఫిజిక్స్ సంబంధించి ఈ డేటాతో పాటు మీరు కరెంట్ అఫైర్స్ను కూడా ఇన్బిల్డ్ చేసుకోండి. దాని ద్వారా మీకు గ్యారంటీగా మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ కలర్ సంబంధించి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఈక్వేషన్స్ మాత్రం ఎక్కువ ఇంపార్టెంట్. కాన్వెక్స్, కాన్కేవ్ అండ్ లైట్కి సంబంధించి, రిఫ్లెక్షన్, పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ సంబంధించి, పార్షియల్ రిఫ్లెక్షన్ సంబంధించి, యాంగిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో స్పీడ్ ఆఫ్ ద లైట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంతి సంవత్సరం అంటే ఏమిటి, దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు లైట్ యొక్క స్పీడ్ అనేది వ్యాక్యూమ్లో ఎంత అని ఇవ్వడం జరిగింది. అండ్ సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఏమని అనడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్, వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క 106 questions యొక్క ఆన్సర్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మన ఛానల్లో ఎన్టీపీసీ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్, అదేవిధంగా ప్రీవియస్ డేటా అండ్ ఎగ్జామినేషన్ సంబంధించి అండ్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను. అయితే మన ఛానల్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ పారామెడికల్ అండ్ ఆర్ఆర్సి సంబంధించి. దీంట్లో ఇప్పటివరకు 16 videos అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా 100 videos రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా 2018 సంబంధించినటువంటి ఆర్ఆర్బి సంబంధించినటువంటి గ్రూప్ డికి, అదేవిధంగా ఏఎల్పి టెక్నీషియన్కి దాదాపుగా 128 videos అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మనకు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నటువంటి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ పారామెడికల్ సంబంధించి ఇందులో మొత్తం కూడా దాదాపు 21 study materials అయితే ప్రొవైడ్ చేశాను. ఎవరికైతే స్టడీ మెటీరియల్స్ కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి మార్కెట్లో కొన్ని బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం నేను ప్రొవైడ్ చేసినటువంటి బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీరు కరెంట్ అఫైర్స్ ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ 100 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేశాను. అది మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి, అదేవిధంగా ఆర్ఆర్సి కూడా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఆర్సీకి సంబంధించి కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ మన ఛానల్లో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు లైవ్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఎంఐటీ కింద కామెంట్స్ చేయగానే నేను దానికి రిప్లై అయితే ఇస్తూనే ఉన్నాను.
అండ్ మీకు ఇంకా ఉన్న డౌట్ అంటే మాత్రం ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఫైల్ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్ నేను కెమిస్ట్రీ బయాలజీ సంబంధించి ప్రొవైడ్ చేశాను, తెలుగు మీడియం వాళ్ళ కోసం మాత్రం డైరెక్ట్గా థియరీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికి కూడా నా వంతు సహకారం నేనైతే చేశానని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేశాను, తెలుగు మీడియం వాళ్ళ కోసం మాత్రం డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రెడీతో కలుద్దాం. ఐ హోప్ మీరు ఈ వీడియో అందరికి షేర్ చేశారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.